మనం ఈరోజు తిలక్ రోడ్డు, గాంధీ బజార్ ఈ రెండు రోడ్లు వైండింగ్ అని మమ్మల్ని సర్వే ఇక్కడ మందించినారు. ఈ రోడ్డు మీద మీ అభిప్రాయం చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు మాకిచ్చిన పేపర్ ఏదైతే ఉందో సర్వే జరుపుతున్నామని చెప్పి పేపరు సర్వే జరుపుతున్నామని చెప్పారు. దాంట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఏదైతే కిలోమీటర్ పొడవున గాంధీ బజార్ ఉందో హైవే కింద వాళ్ళు చెప్పారు. అది వాస్తవమే. ఒకప్పుడు అంటే అనంతపూర్ మొదలైనప్పుడు కొన్ని వందల సంవత్సరాలు అంటే 80, 70, 60 ప్రాంతంలో ఏ బైపాస్ అనంతపూర్కి లేనప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి అంటే గాంధీ బజార్ మాత్రమే ఉండేది. ఓకే. ఇప్పుడు ఒక 15 ఏళ్ళ కింద 20 సంవత్సరాల క్రితము ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గాంధీ బజార్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గాంధీ బజార్ ఇస్తుంది ఈస్ట్ ఆఫ్ అనంతపూర్. ఓకే. వెస్ట్ ఆఫ్ అనంతపూర్ లో 2 కిలోమీటర్ల దూరం గాంధీ బజార్ నుంచి NH7 అని పిలువబడి గాంధీ బజార్ NH5కి 2 కిలోమీటర్ల దూరం మధ్య NH7 అది 4 లైన్ రోడ్ వేయడం అనేది ఆ NH7 NH44 గా మార్చారు. సో ఇప్పుడు బస్సు, సైకిల్, కారు, ఎనీ 4-వీలర్, స్మాల్ వెహికల్, హెవీ వెహికల్ ఏవి కూడా గాంధీ బజార్ మీదుగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళవు. ప్రతి ఒక్కరూ కూడా ఆ NH44 వాడతారు. ఇది ఒక విషయం మీరు గమనించాలి. మీరు రాసినట్లు పాంప్లెట్ లో ఉన్నట్టు ఇది నేషనల్ హైవే కిందికి రావచ్చేమో కానీ ఇప్పుడు అలా లేదు. సపరేట్ గా నేషనల్ హైవే అథారిటీసే అతిపెద్ద రోడ్డు హైవే మాకు ఇచ్చారు. అది ఒక విషయం. రెండోది మనం ఇప్పుడు ఎక్కడైతే నిలబడ్డామో ఈ రోడ్డు చెరువు కట్ట రోడ్ అంటారు. ఒక 20 సంవత్సరాల క్రితం గాంధీ బజార్ లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడు పాలకులు ఒక ఆలోచించి గాంధీ బజార్ నుంచి కరెక్ట్ గా కూతవేటు దూరం 250 మీటర్లలో ఈ 60 అడుగుల చెరువు కట్ట రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటే ఇప్పుడు ఈ రోడ్డు నుంచి బాగా వెళ్తే ఏ రోడ్డు వస్తుంది, ఏమొస్తాయి, ఏమేమి పెద్ద ఊళ్ళుగా ఉంటాయి? ఇక్కడ తాడిపత్రి, నెల్లూరు, తిరుపతి అవన్నీ తగులుతాయి. అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ కిలోమీటర్స్ పోయినాక వై జంక్షన్ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే సౌత్ వెళ్తాం, అంటే సౌత్ వెస్ట్ ఈస్టర్న్ సౌత్ అంటే మెడ్రాసు, తిరుపతి, చిత్తూరు అవన్నీ వెళ్తాం. వెళ్ళచ్చు. ఆ వై జంక్షన్ లో వెళ్తే బెంగళూరుకి వెళ్తాం. కానీ హైవే రావడం మూలంగా బెంగళూరుకి ఇటు పోయే వాళ్ళ శాతం చాలా తక్కువ. 5% మాత్రమే ఈ రోడ్లో వెళ్తున్నారు. ఎందుకంటే హైవే అద్భుతమైన సౌలభ్యం ఉంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల ప్రయాణం అంతే, ఒక 5 నిమిషాలు పడుతుంది. సో ముఖ్యంగా ఈ చెరువు కట్ట నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ప్రతి వెహికల్ గాంధీ బజార్ గుండా వెళ్లకుండా 2.5 నిమిషాల్లో ఈ కిలోమీటర్ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి ఈ చెరువు కట్ట రోడ్డు నిర్మించడం అయినది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి ఎప్పుడైతే ఈ రోడ్డు నిర్మాణం జరిగిందో ఈ పక్క నుంచి తాడపత్రి గాని, హైదరాబాద్ గాని, నెల్లూరు, కడప వీళ్ళంతా కూడా మాకు అమరావతి వెళ్ళాలన్నా ఇదే రూటే. వీళ్ళంతా కూడా బెంగళూరు అటు సైడ్ వెళ్ళడానికి ఈ మార్గాన్ని NH44 ని వాడుతున్నారు తప్ప గాంధీ బజార్ లోకి రావట్లేదు. గాంధీ బజార్ తిలక్ రోడ్డు కూడా వాడట్లేదు అంటారు. గాంధీ బజార్ వాడట్లేదు తిలక్ రోడ్డు కోసం. ఎలా అయితే గాంధీ బజార్ కి ఈ చెరువు కట్ట రోడ్డు ఆల్టర్నేట్ రోడ్డు గా నిర్మించారో అతి దగ్గర, అలానే తిలక్ రోడ్డుకి సంబంధించి NTR మార్గ్ అనేది జస్ట్ 500 మీటర్ల దూరంలో, అది కూడా ఏదన్నా 60 అడుగుల రోడ్డు, అది 80 అడుగుల రోడ్డు నిర్మించారు. సో తిలక్ రోడ్డు కూడా ప్రతి ఒక్కరు ఈ మూల నుంచి హైదరాబాద్ నుంచి కానీ, తాడపత్రి నుంచి కానీ, బోట్ ఈస్టర్న్ సైడ్ అండ్ నార్థన్ సైడ్ ఆఫ్ అనంతపూర్ నుంచి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు NTR మార్గ్ డెవలప్ చేసి దాంట్లో ఒక 4-5 మంది ఓనర్లకు కాంపెన్సేషన్, ఒక పోర్షన్ ఆఫ్ రోడ్ ఆపరేషన్ లో లేక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా తిలక్ రోడ్డుని ఆశ్రయించాల్సి వస్తుంది. గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ
ప్రైవేట్ వెహికల్స్ కానీ గవర్నమెంట్ వెహికల్స్ కానీ ఏవైనా కూడా సిలక్ రోడ్డుకి ప్రత్యామ్నాయ మార్గంగా నిర్మించిన ఎన్టీఆర్ మార్గు కంప్లీట్ ఆపరేషన్ లేనందువలన తిలక్ రోడ్డు గుండా వెళ్లాల్సి వస్తుంది. ఆల్రెడీ 40 ఏళ్ళుగా తిలక్ రోడ్డు వన్ వే, తిలక్ రోడ్ లో ఏ రోడ్ ట్రాఫిక్ జామ్ ఉండదు, ఎందుకంటే వన్ వే కాబట్టి వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. సో ఈ ఆల్టర్నేట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడున్న ఆపరేషన్ కన్నా కూడా ఇంకా బాగా ఆపరేషన్ లోకి తీసుకొని వస్తే గాంధీ బజార్ లో తిలక్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య అనేది ఒక 20 ఏళ్ళైనా కూడా వేర్పడదు. అక్కడ రోడ్డు వైడింగ్ జరగాల్సిన అవసరమే లేదు. ఈ తిలక్ రోడ్డుకి ఆ ఎన్టీఆర్ మార్గ్ ఏదైతే ఉందో ఇప్పుడు తిలక్ రోడ్డు కానీ గాంధీ బజార్ కానీ ఈ రెండింటి వైడనింగ్ గురించి చాలా అమూల్యమైన 100 నుంచి 150 కోట్ల అనవసరంగా గవర్నమెంట్ వేస్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ రోడ్డు వైడనింగ్ అవసరమే లేదు. మీరు చూస్తున్నట్లుగా ఈ రోడ్డు చూసారు, ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ చూస్తున్నారు, ఈ రెండు రోడ్లకి ఆల్రెడీ ఈ రోడ్డు ఆపరేషన్ లో ఉంది. సో ఎన్టీఆర్ మార్గ్ వాళ్ళకి కాంపెన్సేషన్ ఎవరైతే ప్రైవేట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ 10-15 crores వాళ్ళకి యాక్ట్ ప్రకారం రావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఒప్పుకొని ఆ రోడ్డు కంప్లీట్ గా ఆపరేషన్ కి వచ్చే విధంగా సహకరించడానికి పూర్తి సహకార అందించడానికి రెడీగా ఉన్నారు. సో అక్కడ 15 కోట్లు ఖర్చు పెట్టి ఆ 80 ఫీట్ రోడ్డుని ఓపెన్ చేసి ప్రజలకి ఈజీగా ఉండేలా చేసేది పోయి ప్రజాధనం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి అందరి జీవితాలు రోడ్డును పడేసి దాదాపుగా 10,000 ఫ్యామిలీస్ 10,000 మంది జనం చెల్లా చెదురైపోతాయి, అంతా రోడ్లు అడక్కి తినే పరిస్థితి ఉంటుంది. మీరు ఏదైతే ప్రత్యామ్నాయం ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు యాక్ట్ కి 3 రెట్లు కాదు ఇచ్చినా కూడా మా జీవితాలు మేము మళ్ళీ ఎక్కడి నుంచి, మా పెద్దలు పూర్వీకులు 80 ఏళ్ళ కింద ఏదైతే మా జీవితాలు స్టార్ట్ చేశారో మేము ఆ నుంచి మళ్ళీ రూపాయి కౌంట్ చేసుకొని మళ్ళీ ఒక 20 ఏళ్ళకు సెటిల్ కావాల్సి వస్తుంది. మా జీవితం మా మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు మా పిల్లల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయి అంధకారంలో వెళ్ళిపోతాయి. వేరే ఊర్లలో చేశాము, ఈ అనంతపూర్లో ఎందుకు చేయకూడదు, మీరు ఎందుకు కట్టుకుంటున్నారు అంటున్నారు. ఈ చుట్టుపక్కల చేసిన ప్రతి చిన్న మోస్తరు నుంచి పెద్ద ఊర్ల వరకు రోడ్డు వైడింగ్ ఎందుకు చేశారంటే ఆ ఊర్లలోకి వెళ్ళడానికి ముఖ్యమైన మార్గాలు అవే. కానీ ఇక్కడ గాంధీ బజార్ తిలక్ రోడ్డు కాకుండా అనంతపూర్కి 4 దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి లోపలికి రావడానికి 40 మార్గాలు ఉన్నాయి. అది కాక ఈ రెండు రోడ్లే ఇప్పుడు ఇష్యూ. ఇక్కడ అనంతపూర్ నుంచి అధిష్టానం వరకు నెల అంతా ఇదే యాస అంతా. ఈ రెండు రోడ్లకు సంబంధించి ఈ చెరువుకట్ట రోడ్డు కలెక్టర్ ఆఫీస్ వరకు కనెక్ట్ అయ్యేది, ప్లస్ ఆ ఎన్టీఆర్ మార్గ్. ఆ ఎన్టీఆర్ మార్గ్ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే ఊళ్ళో బస్ స్టాండ్ వస్తుంది, అక్కడి నుంచి ఇంకో 1 కిలోమీటర్ వెళ్తే మీరు NH-44 జాయిన్ అయిపోతారు. జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ జర్నీ అంతే. హైదరాబాద్ అది ఓపెన్ చేస్తే సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అది కూడా మా జీవితాలు చిన్న భిన్నం కాకుండా దయచేసి మేము మీకు మీ సర్వే కమిటీ మీరు మా బాధలు వినడానికి వచ్చారు, మేము మీకు వినయంగా సమర్పించుకునేది రాతపూర్వకంగా కానీ నోటిపూర్వకంగా ఏదంటే దయచేసి అధిష్టానానికి చెప్పండి, ఎవరైతే కన్సర్న్ అథారిటీస్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ రెండు రోడ్లలో ట్రాఫిక్ ఏ మాత్రం ఉండదు, సమస్య ఉండదు. మీరు చెప్పిన విధంగా మీ విషయాన్ని మాకు సంబంధించిన అధికారులకు మేము ఈ వీడియో రూపంలో తీసుకెళ్తామని చెప్తున్నాము. చాలా థ్యాంక్స్.